పెద్దగా ఆశ్చర్యం లేదు, కానీ ఆశ్చర్యపోవాల్సిందే. టీడీపీ జనసేన పొత్తుల వ్యవహారంపై ఇప్పుడు వినిపిస్తున్న మాటలు ఇవి. టీడీపీ జనసేన కలిసి వెళతాయన్నది అందరూ ఊహించినదే. అయితే ఇంత త్వరగా అంటే ఎన్నికలకు 9 నెలల ముందే ప్రకటన వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా పొత్తు ఫైనల్ అయింది. తనకు పట్టున తూర్పు గోదావరి జిల్లాలోనే పొత్తులపై పవన్ ప్రకటన చేయడం వెనుక వ్యూహం ఉందని కొందరు అంటుంటే, ఇంత ముందుగా ప్రకటన చేసి పవన్ కళ్యాణ్ తొందర పడ్డారని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏవైనా పవన్ ప్రకటనతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాజకీయాల్లో ఆవేశం అస్సలు పనికిరాదు. యుద్ధ తంత్రం తెలిసిన వాళ్ళెవరూ నిర్ణయాలను అప్పటికప్పుడు తీసుకోరు. పవన్ లో ఇలాంటిది పెద్దగా కనిపించలేదన్నది ఇప్పుడు చాలా మంది అనుకుంటున్న మాట. జైలు లోపల నుంచి హడావిడిగా వచ్చి పొత్తు ఉంటుందని ఆవేశంగా ప్రకటించాల్సిన అవసరం లేదన్నది మెజారిటీ వర్గాల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. ఏవైనా పొత్తులపై క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడే అసలు సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. పొత్తులు కుదుర్చుకున్నంత మాత్రాన సరిపోదు, కలిసి పోటీ చేసినంత మాత్రాన గెలవడం సులువు కాదు. ఓట్లు ఒక పార్టీకి మరొకరు బదిలీ అయితేనే విజయం సాధ్యమవుతుంది. పార్టీ పెద్దలు కలిసినంత మాత్రాన గెలుపు దరి చేరదన్న సంగతి గతంలో అనేక ఎన్నికల్లో క్లియర్ కట్గా అర్థమైంది. ఇప్పుడు కూడా రెండు పార్టీలు తమ ఓటు బ్యాంకు ఒకరికొకరు బదిలీ చేసుకోగలిగితేనే జగన్ను దెబ్బకొట్టడం సాధ్యమవుతుంది. అంతేకాదు సీట్ల పంపకాల ప్రక్రియ కూడా సాఫీగా సాగాలి. ఒకరినొకరు ఓడించే పరిస్థితికి రాకుండా రెండు పార్టీల క్యాడర్ లీడర్లు కలిసి నడిస్తే కొంత సానుకూల ఫలితాలు సాధించే అవకాశాలు లేకపోలేదు. మరి సీట్ల పంపకాల వ్యవహారంలో మొన్నటి వరకు టీడీపీ తీరు మీద, వ్యవహారం మీద కోపంగా ఉన్న జన సైనికులు పవన్ ప్రకటించినంత మాత్రాన అంత ఈజీగా తెలుగు తమ్ముళ్లతో కలుస్తారా లేదా అన్నది అతిపెద్ద సవాలుగా మారనుంది. ఇక జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్న క్లారిటీ వచ్చింది. మరి బీజేపీ వీరితో కలిసి వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ కలవకుంటే వామపక్షాలు కూడా ఈ కూటమితో నడవడం ఖాయం. ఏవైనా ఎన్నికలకు 9 నెలల ముందు నుంచే ఏపీ రాజకీయ ముఖ చిత్రం క్లారిటీ రావడంతో రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.